హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అమ్మ చేతి ముద్ద. ఈరోజు మన ఛానల్లో గోరుచిక్కుడుకి అయితే ఒక సరికొత్త వంటకం చేద్దాం. సరికొత్తగా కర్రీ ట్రై చేద్దాం. జనరల్గా చేసే కర్రీతో ఎక్కువ మంది ఇష్టపడరు కదా గోరుచిక్కుడుకాయని, కానీ ఇలా చేస్తే క్రిస్పీగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ డబుల్ క్వాంటిటీ తింటారు తినని వాళ్ళు కూడా. దానికోసం ముందుగా గోరుచిక్కుడుకాయలని తీసుకొని ఇలా మొదలు కొసలు విరిచేసి సైడ్కి ఏమన్నా పీచు ఉంటే నేను చూపించిన విధంగా అలా పీచు తీసుకోండి. లేతగా ఉన్న వాటికైతే రాదు, కొంచెం ముదురుగా ఉన్న వాటికి వస్తుంది. అలా మనకి నైఫ్ ఏం అక్కర్లేదు, మనకి ఇలా చేతితో అయితే చేసేసుకోవచ్చు. ఈ గోరుచిక్కుడుకాయలని తరగడం కూడా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అలా ఏమీ అవసరం లేకుండా నేను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టి ఎలా చేయాలో చూపిస్తాను. కొత్తగా సరికొత్తగా ఇలా అన్నీ కట్ చేసుకొని కడిగి ఒకసారి మిక్సీలో వేసుకొని ఇలా ఫైన్గా కాకుండా మెత్తగా కాకుండా కొంచెం బరకగా కచ్చా పచ్చాగా అంటారు కదా, అలా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయి వేసుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పోపు గింజలు వేసి అవి కూడా వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మనం ఇది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఉంటేనే బాగుంటుంది. చిన్నగా అయితే అవి వేగిపోయి లాస్ట్ వరకు వచ్చేసరికి మాడిపోతాయన్నమాట మనకి. అలాగే ఇందులో కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనకి ఆనియన్స్ ఇందులో మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, ఒక హాఫ్ కుక్ అంటారు కదా, కొంచెం సగం వేగితే చాలు. ఎందుకంటే మొత్తం వేగిపోయాయంటే ఈ గోరుచిక్కుడుకాయతో పాటు ఇవి కూడా ఫ్రై అయిపోయి మనకు టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలా కొంచెం సగం ఉడికిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న గోరుచిక్కుడుకాయ పేస్ట్ని అందులో వేసేయండి. చూస్తున్నారు కదా మరీ మెత్తగా పట్టొద్దు, ఇలా కచ్చా పచ్చాగా పట్టాలి. ఇలా ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కొంచెం పచ్చివాసన బాగా వస్తుంది, ఉడకబెట్టేటప్పుడు ఎలా వాసన వస్తుందో అలా వస్తుందన్నమాట. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు ఇలా వేయించుకోండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఎందుకంటే కొంచెం వాటర్ వస్తాయి కదా, మరీ డ్రైగా కాకుండా కొంచెం మనకి ఉడికిపోతుందన్నమాట కర్రీ. అలా ఒకసారి వేయించుకోండి. ఇది మనకి బాగా ఫ్రై అయింది అన్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా కారం, పెద్దగా మసాలాలు ఏం అక్కర్లేదు. మీ దగ్గర ఎల్లిపాయ కారం ఉన్నా లేకపోతే కొబ్బరి కారం ఉన్నా, ఏమీ లేకపోతే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. అలా వేసుకొని కలుపుకోండి. ఒక 2 మినిట్స్, కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు కదా, ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే టేస్టీ గోరుచిక్కుడుకాయ పొడి ఆర్ ఫ్రై రెడీ. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.